गुड मॉर्निंग ऑल ऑफ यू. नेक्स्ट क्लास अम्मा फाइंड द लेंथ एंड इक्वेशंस टू द लाइन ऑफ एसटी अंडे शॉर्टेस्ट डिस्टेंस बिटवीन द लाइंस एक्स बाय टू इक्वल टू y minus 3 equal to z by 1 and x minus 2 by 3 equal to y minus 1 by minus 5 equal to z plus 2 by 2. Okay, na two line equations unna. Two line equations ela unna symmetrical form lo unna. Given lines are L1 equal to first line, L2 second line teeskundam. Then equation 1 or 2 kin teeskundam. Ippudu idi manam ninna oka method neechukundam. ఏంటది ఆ టూ లైన్స్ని సమ్ ఏదైనా కాన్స్టెంట్ కింద తీసుకుని ఆ టూ లైన్స్ మీద పాయింట్ కింద తీసుకుంటాం అవునమ్మా. ఇది సెకండ్ మెథడ్. సేమ్ అదే ఫైండ్ అవుట్ చేస్తున్నాం లెంత్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇంకేనా షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం డిస్టెన్స్ అండ్ ఈక్వేషన్. ఇప్పుడు సెకండ్ మెథడ్ ఎలా చేస్తామంట, ఫస్ట్ మనకి ఇచ్చిన టూ లైన్ ఈక్వేషన్స్లో సెకండ్ లైన్ ఉంది కదా, సెకండ్ లైన్ నుంచి ప్లేన్ అనేది ఎలా రాసుకుంటాము, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ప్లస్ బి ఇంటూ వై మైనస్ వన్ ప్లస్ సి ఇంటూ జెడ్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో అవునా. అండ్ ఇంకోది ఎలా రాసుకుంటాము, ఎల్ సబ్సెట్ ఆఫ్ పై ఈక్వల్ టు ఏల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈక్వల్ టు జీరో కండిషన్. అండ్ దీంతోపాటు ఇది కూడా రాసుకోవాలి కదా, త్రీ ఇంటూ ఏ మైనస్ ఫైవ్ ఇంటూ బి ప్లస్ టూ ఇంటూ సి ఈక్వల్ టు జీరో. ఓకేనమ్మా. ఇది థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేది ఈ థర్డ్ ఈక్వేషన్ వన్కి ప్యారలల్గా ఉంటుంది. ఎలా తీసుకుంటాము, ఎలా ప్యారలల్గా ఉందంట, ఈక్వేషన్ టూ ఈజ్ ప్లేన్ కంటైనింగ్ ద లైన్ అయితే ప్లేన్ కంటైనింగ్ ద లైన్ ఎల్ టూ ఈజ్ రిటర్న్ యాజ్ ప్లేన్ ఈక్వేషన్. వచ్చిన ప్లేన్ ఈక్వేషన్కి ఎల్ అని ఎల్ వన్ అనేది ప్యారలల్గా ఉంటుంది. ప్యారలల్గా ఉన్నప్పుడు ప్లెయిన్ లైన్ ప్యారలల్గా ఉన్నప్పుడు కండిషన్ ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ ఈఎన్ ఈక్వల్ టు జీరో కదా, టూ ఇంటూ ఏ ప్లస్ వన్ ఇంటూ బి ప్లస్ వన్ ఇంటూ సి ఈక్వల్ టు జీరో దాని ఫైవ్ అంటే ఏ ఎల్ఎంఎన్లో దీన్ని ఏబిసిలు. ఓకేనమ్మా. మనకు వచ్చిన థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈక్వేషన్ని బేస్ చేసుకుని ఈ త్రీ ఈక్వేషన్స్ నుంచి ఏబిసిని ఎలిమినేట్ చేసేస్తే ఎక్స్ వై జెడ్లోకి ఈక్వేషన్ వస్తుంది, అదే మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్. ఎలిమినేట్ ఏబిసి ఫ్రమ్ త్రీ ఫోర్ ఫైవ్, త్రీ ఫోర్ ఫైవ్ నుంచి ఏబిసిని ఎలిమినేట్ చేస్తే ఏ యొక్క కోఎఫిషియంట్ బి యొక్క కోఎఫిషియంట్ అండ్ సి యొక్క కోఎఫిషియంట్ రాసుకుంటాం. నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్లో ఏబిసి యొక్క కోఎఫిషియంట్స్ త్రీ మైనస్ ఫైవ్ టూ అండ్ ఫిఫ్త్ ఈక్వేషన్లో ఏబిసి యొక్క కోఎఫిషియంట్స్ టూ వన్ వన్ ఈక్వల్ టు జీరో. ఎక్స్ మైనస్ టూ ఇంటూ మైనస్ వన్ ఇంటూ మైనస్ ఫైవ్ ఇంటూ వన్ మైనస్ ఫైవ్ మైనస్ టూ ఇంటూ వన్ టూ మైనస్ వై మైనస్ వన్ ఇంటూ త్రీ మైనస్ టూ ఇంటూ టూ ఫోర్. నెక్స్ట్ ప్లస్ జెడ్ ప్లస్ టూ ఇంటూ త్రీ ఇంటూ వన్ మైనస్ మైనస్ ఫైవ్ ఇంటూ టూ. ఓకేనమ్మా. త్రీ మైనస్ టెన్ ఈక్వల్ టు జీరో. దాన్ని సింప్లిఫై చేసుకుంటే ఈక్వేషన్ వచ్చింది. ఓకేనా. ఏ ఈక్వేషన్ వచ్చింది, ఒక ప్లేన్ ఈక్వేషన్ వచ్చింది. ఆ ప్లేన్ ఏంటది, మనం తీసుకున్న రిక్వైర్డ్ ప్లేన్ లైన్ మీద ఉన్న ప్లేన్. ఓకేనా. సెకండ్ లైన్ మీద ఉండే ప్లేన్ ఈక్వేషన్ వచ్చింది, ప్లేన్ ఉంది. నెక్స్ట్ ఈ టూ పాయింట్స్లో ఈ సెకండ్ ఈక్వేషన్ బేస్ చేసుకుని ఒక ప్లేన్ ఈక్వేషన్ రాసుకున్నాం. అండ్ ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న పాయింట్ ఉంది కదా, ఫస్ట్ లైన్ ఈక్వేషన్ పాయింట్ ఏంటి, జీరో త్రీ జీరో అవునా. ఈ త్రీ ఈ పాయింట్ అండ్ ఈ సెకండ్ ప్లేన్ నుంచి ఈ సెకండ్ లైన్ నుంచి వచ్చిన ప్లేన్ పాయింట్ ప్లేన్ ఈక్వేషన్ ఉన్నప్పుడు డిస్టెన్స్ లెంత్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, పాయింట్ జీరో త్రీ జీరో బి ద పాయింట్ ఆన్ ది ఈక్వేషన్ వన్ ఈజ్ పర్పెండికులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ద ప్లేన్ సిక్స్. ఈ సిక్స్త్ ప్లేన్ నుంచి దీని ఈక్వేషన్ సిక్స్ అనుకుంటే ఈ ప్లేన్కి పాయింట్కి డిస్టెన్స్ అమ్మ లెంత్ ఈక్వల్ టు ఏఎక్స్ వన్ ప్లస్ బివై వన్ ప్లస్ సిజెడ్ వన్ ప్లస్ డి ఈక్వల్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కదా. సెవెన్ ఇంటూ జీరో మైనస్ వన్ ఇంటూ త్రీ
माइनस 13 इंटू 0 माइनस 39 बाय स्क्वेयर रूट ऑफ 7 स्क्वेयर प्लस माइनस 1 स्क्वेयर प्लस माइनस 13 स्क्वेयर दाने सिंप्लीफाई चेसुकुंटे डिस्टेंस लेंथ फार्मुला वच्चिन लेंथ अयिना डिस्टेंस अयिना ओकटे अर्थमैंदम्मा ఫస్ట్ ఏం చేయాలి సెకండ్ మెథడ్ లెంత్ ఈక్వేషన్స్ చేయాలంటే ఏం చేయాలి మనకి ఇచ్చిన టూ లైన్స్ని ఏం చేస్తాము ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ నార్మల్ ఫస్ట్ మెథడ్ అయితే ఆ టూ లైన్స్ నుంచి ఒక కాన్స్టెంట్ని తీసుకుని ఆ కాన్స్టెంట్తో ఫస్ట్ లైన్ మీద ఉన్న ఎనీ పాయింట్ సెకండ్ లైన్ మీద ఉన్న ఎనీ పాయింట్ తీసుకుని ఆ టూ పాయింట్స్లో పీక్యూ వాల్యూ సాల్వ్ చేసుకుని వచ్చిన టూ పాయింట్స్ ఉన్నప్పుడు డిస్టెన్స్ ఫార్ములా టూ పాయింట్స్ ఉన్నప్పుడు ఈక్వేషన్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేసుకున్నాం అవునమ్మా ఇక్కడ ఏం చేస్తున్నాము ఆ టూ లైన్స్ని సెకండ్ లైన్ని ప్లేన్ పాసింగ్ త్రూ ప్లేన్ కంటైనింగ్ ద లైన్ అని తీసుకుంటే సెకండ్ ప్లేన్ నుంచి ఒక ప్లేన్ వస్తుంది సెకండ్ లైన్ నుంచి ఒక ప్లేన్ వస్తుంది ఆ ప్లేన్ అండ్ నెక్స్ట్ ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈక్వల్ టు జీరో కండిషన్ కూడా ఉంది ఈ ముందు ఎక్సైజ్లో కండిషన్ యూజ్ చేసుకున్నామమ్మా కండిషన్ యూజ్ చేసుకుంటే ఒక ఈక్వేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఏంటి మనం తీసుకున్న ప్లేన్ ఈక్వేషన్ ఫస్ట్ లైన్కి ఎలా ఉంటుంది ప్యారలల్గా ఉంటుంది అవునా కాబట్టి కండిషన్ ప్లేన్ లైన్ ప్యారలల్గా ఉన్నప్పుడు కండిషన్ ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈక్వల్ టు జీరో అక్కడికి ఏబీసీలో 3 ఈక్వేషన్స్ వచ్చినాయి ఆ 3 ఈక్వేషన్స్ నుంచి ఏబీసీని ఎలిమినేట్ చేస్తే ఒక ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది ఆ ప్లేన్కి అండ్ ఎల్1లో ఉన్న ఒక పాయింట్ ఎల్1లో పాయింట్ ఉంది కదా లైన్ పాస్ అవుతున్న పాయింట్ ఆ పాయింట్కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు కావాల్సిన లెంత్ వస్తుంది నెక్స్ట్ సరిగ్గా అబ్జర్వ్ చేయనమ్మా లెంత్ వచ్చేసింది ఇంకా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా ఈక్వేషన్ లైన్ ఈక్వేషన్ అంటే సిమెట్రికల్ ఫార్ములా అయినా కావాలి అన్సిమెట్రికల్ ఫార్ములా అయినా కావాలి ఇప్పుడు ఈ మెథడ్లో చేసుకుంటే మనకు వచ్చేది ఏంటి అన్సిమెట్రికల్ ఫార్ములా ఉన్న లైన్ ఈక్వేషన్ వస్తుంది మనం ఫస్ట్ మెథడ్లో చేసుకుంటే సిమెట్రికల్ ఫార్ములా ఉంటే లైన్ ఈక్వేషన్ వచ్చింది అన్సిమెట్రికల్ ఫార్ములా ఉన్న లైన్ ఈక్వేషన్ అంటే టూ ప్లేన్స్ వస్తాయి ఓకేనా ఆ టూ ప్లేన్స్ ఈక్వేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంట ఫార్ములా అమ్మ డిఆర్స్ ఆఫ్ ద ప్లేన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ఎల్1 అండ్ ఎల్2 అయితే ప్లేన్ యొక్క డిఆర్స్ పర్పెండిక్యులర్ టు ఎల్1 ఎల్2 అయితే డిఆర్స్ ఆఫ్ ప్లేన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎల్1 ఎల్2 అయితే ఫార్ములా ఎల్1 యొక్క పాయింట్ ఎల్1 ఏంటి మనకి ఎక్స్ వై మైనస్ 3 జెడ్ అవునా ఎక్స్ వై మైనస్ 3 జెడ్ నెక్స్ట్ దాని యొక్క డిఆర్స్ ఆ లైన్ యొక్క డిఆర్స్ ఏంటి 2 1 1 2 1 1 నెక్స్ట్ ప్లేన్ యొక్క డిఆర్స్ 7 - 1 - 13 ఓకేనా ఈక్వల్ టు 0 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 వై మైనస్ 1 జెడ్ ప్లస్ 2 అది ఎక్కడిది సెకండ్ లైన్ ఈక్వేషన్ యొక్క పాయింట్ నెక్స్ట్ ఆ సెకండ్ లైన్ ఈక్వేషన్ యొక్క డిఆర్స్ అండ్ ప్లేన్ యొక్క డిఆర్స్ ఓకేనమ్మా ఫార్ములా అనేది ఎలా రాసుకోవాలంట ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను చూడండి అమ్మా సిన్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వై మైనస్ వై వన్ జెడ్ మైనస్ జెడ్ వన్ ఎల్1 ఎం1 ఎన్1 ఏబిసి ఈక్వల్ టు 0 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ 2 వై మైనస్ వై 2 జెడ్ మైనస్ జెడ్ 2 ఎల్2 ఎం2 ఎన్2 ఏబిసి ఇంకేనా ఆ ఫార్ములాలో వేసుకుంటాం దాన్ని సింప్లిఫై చేసుకుని వస్తే ఒక టూ ప్లేన్ ఈక్వేషన్స్ దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఈజ్ ద లైన్ ఈక్వేషన్ ఈజ్ అన్సిమెట్రికల్ ఫామ్లో ఉండే లైన్ ఈక్వేషన్ వస్తుంది సెకండ్ మెథడ్ అర్థమైందమ్మా ఏం చేయాలో ఏం చేయాలి ఫస్ట్ టూ లైన్స్ ఉన్నాయి కదా టూ లైన్స్లో సెకండ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా ఎంతసేపు చెప్తున్నాను చూడండి మరి సమ్ అర్థం కావాలని ఎంతసేపు చెప్తున్నా చాలా ఇంపార్టెంట్ సమ్ ఎస్ఐలో కంపల్సరీగా ఉంటుంది ఎస్డి
ఫస్ట్ మనకిచ్చిన టూ ఈక్వేషన్స్ నుంచి టూ లైన్ ఈక్వేషన్స్ నుంచి సెకండ్ లైన్ ఈక్వేషన్ ద్వారా సెకండ్ లైన్ ఈక్వేషన్తో ప్లెయిన్ కంటైనింగ్ ద లైన్ ఈక్వేషన్ తీసుకుంటారు. ప్లెయిన్ కంటైనింగ్ ద లైన్ అంటే ఈ లైన్ పాస్ అవుతున్న ప్లెయిన్ తీసుకుంటాం. దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఏ ఇండెక్స్ మైనస్ టూ ప్లస్ బి ఇంటూ వై మైనస్ వన్ ప్లస్ సి ఇంటూ జెడ్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో. అండ్ దాని నుంచి ఎలా రాయొచ్చు, త్రీ ఇంటూ ఏ మైనస్ ఫైవ్ ఇంటూ బి ప్లస్ టూ ఇంటూ సి. ఓకేనా? దీని నుంచి మరలా ఈ పై అనేది ఎల్లవనికి ప్యారలల్గా ఉంటుంది కాబట్టి ఏ ఇంటూ టూ ప్లస్ బి ఇంటూ వన్ ప్లస్ సి ఇంటూ వన్ ఈక్వల్ టు జీరో. ఈ త్రీ ఈక్వేషన్స్ నుంచి ఏబీసీని ఎలిమినేట్ చేసుకుంటే ఒక ప్లెయిన్ ఈక్వేషన్ వచ్చింది. వచ్చిన ప్లెయిన్ ఈక్వేషన్కి ఈ ఎల్వన్కి పాస్ అవుతున్న పాయింట్కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చేది లెంత్. ఓకేనా? మనకు లెంత్ వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి, ఈక్వేషన్ కావాలి. ఈక్వేషన్ కావాలంటే ఈ మెథడ్లో చేస్తే మనకు వచ్చే లైన్ ఈక్వేషన్ అనేది అన్సిమెట్రికల్ ఫామ్లో వస్తుంది. దాన్ని ఎలా యూజ్ చేసుకుంటా ఉంటా, టూ పాయింట్స్ ఉన్నప్పుడు ఈక్వేషన్ చేస్తే సిమెట్రికల్ ఫామ్లో ఉంటుంది. కానీ మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది అండ్ అంటే ఏ లైన్కి ఆ లైన్ పాయింట్ ఉంది, ఆ లైన్ యొక్క డిఆర్స్ ఉన్నాయి, నెక్స్ట్ పర్పెండిక్యులర్గా ఉండే ప్లెయిన్ ఉంది. దీన్ని ఏం చేస్తూ ఉంటా, డిఆర్స్ ఆఫ్ ద ప్లెయిన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎల్వన్ ఎల్ టూ అయితే కండిషన్. ఈ కండిషన్లో చేసుకుంటే మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్లు వస్తాయి. ఓకేనమ్మా? చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ సమ్స్ అనేవి. నెక్స్ట్ సమ్ చూడండి, ఫైండ్ ద లెంత్ అండ్ ఈక్వేషన్స్ టు ద లైన్ ఆఫ్ ఎస్టీ బిట్వీన్ ద లైన్స్ అని చెప్పి టూ లైన్స్. ఫైండ్ ద పాయింట్ వేర్ ద లైన్ ఆఫ్ ఎస్టీ ఇంటర్సెక్ట్ ద గివెన్ లైన్స్. ఇక్కడ లెంత్ అండ్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్స్ అంటే ఎలా చేస్తాం, మళ్ళీ ఇంకేమన్నాడు, ఫైండ్ ద పాయింట్ వేర్ ద లైన్ ఆఫ్ ఎస్టీ ఇంటర్సెక్ట్ ద గివెన్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ ఎక్కడ అవుతున్నాయో ఆ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కంపల్సరీగా ఫస్ట్ మెథడ్లో చేసుకోవాలి. ఫస్ట్ మెథడ్లో పీక్యూ వాల్యూస్ వస్తాయి కదా, పీక్యూ పాయింట్స్ వస్తాయి కదా, అవే ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అవుతాయి. మనకిచ్చిన టూ లైన్స్ని పీక్యూ అని తీసుకుంటే క్యాపిటల్ పీ బి ద ఎనీ పాయింట్ అని వన్. ఇది ఎలా వచ్చింది, ప్రతి టర్మ్ని ప్రతి ఎక్స్ వేరియబుల్ని పీకి ఈక్వల్ చేసుకుంటే ఎక్స్ మైనస్ త్రీ బై వన్ ఈక్వల్ టు పీ అయితే ఎక్స్ ఈక్వల్ టు పీ మైనస్ పీ ప్లస్ త్రీ. ఓకేనా అమ్మా? మైనస్ వన్ ఇంటూ పీ. దాని నుంచి ఏ క్యాపిటల్ పీ బి అనే పాయింట్ అని ఈక్వేషన్ వన్. అంటే లైన్ మీద పీ అనేది ఒక పాయింట్, లైన్ టూ మీద క్యూ అనేది ఒక పాయింట్ అని తీసుకుంటే టూ పాయింట్స్కి డిఆర్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. వచ్చిన డిఆర్స్ డిఆర్స్ ఈజ్ పీక్యూ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎలవన్ ఎలవన్ టూకి పర్పెండిక్యులర్గా ఉంటాయి. పీక్యూ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎలవన్ అయితే కండిషను, పీక్యూ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎల్ టూ అయితే కండిషన్. ఒకనే టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకుంటే పీక్యూలు వస్తాయి, స్మాల్ పీక్యూ వాల్యూస్. ఈ స్మాల్ పీక్యూ వాల్యూ సబ్స్టిట్యూటింగ్ ఇన్ క్యాపిటల్ పీ క్యాపిటల్ క్యూలో వేసుకుంటే మనకు కావాల్సిన టూ పాయింట్స్ వచ్చినాయి. టూ పాయింట్స్ నుంచి లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, టూ పాయింట్స్ ఉన్నప్పుడు లెంత్ అంటే డిస్టెన్స్ ఫామ్లో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ వై టూ మైనస్ వై వన్ జెడ్ టూ మైనస్ జెడ్ వన్ హోలీ స్క్వేర్. ఓకేనమ్మా? సింప్లిఫై చేసుకుంటూ వచ్చింది. మీరు దీంట్లో సింప్లిఫికేషన్ చూడొద్దమ్మా, ఓన్లీ నేను చెప్పిన మెథడు క్వశ్చను అంతే. ఆన్సర్ అయితే సింప్లిఫికేషను దీంట్లో టాలీ చేయొద్దు. ఒక్కొక్క దాంట్లో కరెక్ట్గా ఉంటుంది, ఒక దాంట్లో మిస్టేక్స్ ఉంటున్నాయి. ఓల్డ్ నోట్స్ కదా. ఓకేనా? మనకేమొచ్చింది, డిస్టెన్స్ వచ్చేసింది. టూ పాయింట్స్ ఉన్నప్పుడు డిస్టెన్స్ ఫామ్లో తెలుసు, అదే టూ పాయింట్స్ ఉన్నప్పుడు లైన్ ఈక్వేషన్ ఫామ్లో తెలుసు కదా. ఎక్స్ వన్ మా ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్, వై మైనస్ వై వన్ బై వై టూ మైనస్ వై వన్ ఈక్వల్ టు జెడ్ మైనస్ జెడ్ వన్ బై జెడ్ టూ మైనస్ జెడ్ వన్, ఆర్ ఎక్స్ టూ వై టూ జెడ్ టూ ఏదన్నా సరే పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడేంటి, ఏమన్నాడు, ఫైండ్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అన్నాడు. ఈ పీక్యూ అనేవి ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అవుతాయి. పీక్యూ ఆర్ ద ఇంటర్సెక్ట్ పాయింట్స్ అలా రాయడమే. ఓకేనా అమ్మా? నెక్స్ట్, ఫైండ్ ద లెంత్ అండ్ ఈక్వేషన్స్ టు ద లైన్ ఎస్టీ బిట్వీన్ ద లైన్స్ టూ లైన్స్. ఫైండ్ ద పాయింట్స్ వేర్ ద లైన్ ఆఫ్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో చూపించమన్నాడు. ఆ పాయింట్స్ రాస్తే సరిపోతుంది పీక్యూ దగ్గర. సేమ్ మోడల్, అదే మోడల్లో చేసుకుంటాం. ఫస్ట్ మెథడ్లో చేస్తాం ఇది. లెంత్ ఈక్వేషన్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ లైన్ మీద ఒక పాయింట్, సెకండ్ లైన్ మీద ఒక పాయింట్ తీసుకుంటాం. ఆ టూ పాయింట్స్కి లైన్ ఆ టూ పాయింట్స్ లైన్ జాయినింగ్ అయ్యి ఆ లైన్ యొక్క డిఆర్స్ పీక్యూ లైన్ యొక్క డిఆర్స్ ఫైండ్ అవుట్ చేస్తాము.
ఆ డిఆర్స్ అనేవి ఎల్1కి పర్పెండిక్యులర్గా ఉంటాయి, పీక్యూ లైన్ అనేది ఎల్2కి పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఆ పర్పెండిక్యులర్ కండిషన్లో వేసుకుంటే పర్పెండిక్యులారిటీ కండిషన్లో వేస్తే పీక్యూలోకి ఈక్వేషన్ వస్తుంది. ఆ పీక్యూలో ఉన్న 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకుంటే స్మాల్ పీ స్మాల్ క్యూ వాల్యూస్ వస్తాయి. ఆ స్మాల్ పీ స్మాల్ క్యూ వాల్యూస్ తీసుకువెళ్ళి క్యాపిటల్ పీ క్యాపిటల్ క్యూలో వేసుకుంటే 2 పాయింట్స్ వచ్చినాయి. ఆ 2 పాయింట్స్ని యూజ్ చేసుకుని లెంత్ ఆఫ్ ద పీక్యూ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ద పీక్యూ, అంటే పీక్యూ అంటే ఏంటి, లైన్ ఈక్వేషన్, లైన్ యొక్క డిస్టెన్స్ అండ్ లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ లెంత్ ఫార్ములా తెలుసు కదా, 2 పాయింట్స్ ఉన్నప్పుడు ఆ ఫార్ములా వేసుకుని చేసుకుంటారు, ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అనేవి పీక్యూ అవుతాయి. ఓకేనా అమ్మా? నెక్స్ట్ ప్రాబ్లం, చాలా ఇంపార్టెంట్ సమ్స్ అమ్మ ఇవి. ఇంకా అనదర్ 2 పాయింట్స్ ఇచ్చారు. ఇక్కడ మనం నేర్చుకునే అన్నీ కూడా మనకి ఇచ్చిన ఈ లైన్ ఈక్వేషన్స్ రెండు కూడా ఎలా ఉంటున్నాయి, సిమెట్రికల్ ఫామ్లో ఉన్నాయి నేర్చుకుంటున్నాం. ఓకేనా? ఇంకా ముందు ఒకటి సిమెట్రికల్లో ఒకటి అన్సిమెట్రికల్ ఇచ్చినప్పుడు, రెండు కూడా అన్సిమెట్రికల్ ఇచ్చినప్పుడు లెంత్ ఈక్వేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయడం ఉంటుందమ్మా. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద లెంత్ అండ్ ఈక్వేషన్ టు ద లైన్. ఇవి కూడా సిమెట్రికల్ ఫామ్లోనే ఉన్నాయి. ఇక్కడ సెకండ్ మెథడ్ చేసుకున్నాం చూడండి అమ్మ, L2 నుంచి ఒక ప్లెయిన్ ఈక్వేషన్ రాసుకున్నాము, అదొకటి అండ్ L2కి దాని యొక్క డిఆర్స్కి L+BM+CN=0 అప్లై చేసుకుంటాము, అండ్ వచ్చిన పై అనేది L1కి ప్యారలల్గా ఉంటుంది కాబట్టి దాని నుంచి డిఆర్స్కి ఒక ఈక్వేషన్, ఆ రెండు మూడింటి నుంచి ఎలిమినేట్ చేస్తాము ఏబీసీలని, ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్కి ఎనీ లైన్ L1లో ఉన్న పాయింట్కి డిస్టెన్స్ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాము, అండ్ డిఆర్స్ ఆఫ్ ద ప్లెయిన్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద L1 L2, ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా వేసుకుని చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్, ఫైండ్ ద లెంత్ అండ్ ఈక్వేషన్స్ టు ద లైన్ అని చెప్పి 2 లైన్స్ ఇచ్చారు. హెన్స్ షో దట్ ద లైన్స్ ఆర్ కోప్లానర్ అని చూపించమన్నారు. ఎలా చేయాలి? సేమ్ ప్రాసెస్. కోప్లానర్ కండిషన్ ఏంటి, 2 పాయింట్స్ ఉన్నప్పుడు కోప్లానర్ కండిషన్ ఎలా చేయొచ్చు? ఏం చేస్తున్నాం ఇక్కడ, సెకండ్ మెథడ్లో సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. సెకండ్ మెథడ్లో సాల్వ్ చేసుకున్న తర్వాత లెంత్ ఈక్వేషన్స్ వస్తాయి. కోప్లానర్ కండిషన్ మనకి ఫార్ములాలో నేర్చుకుని ఇప్పటి వరకు యూజ్ చేయలేదు ఆ ఫార్ములాని, ఫ్రంట్ రాసుకున్నాం, అలాగన్నా చేయొచ్చు. లేకపోతే 2 పాయింట్స్ ఉన్నప్పుడు కోప్లానర్ ఫార్ములా తెలుసు కదా, ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినా పర్వాలేదమ్మా. లేకపోతే మనకి దాంట్లో చెప్పుకున్న ముందు మనం డెఫినేషన్లో చెప్పుకున్న ఫార్ములా అప్లై చేసుకున్నాం ఇక్కడ. ఓకేనా? L1 L2. ఓకేనా? రేపటి క్లాస్లో లైన్ సిమెట్రికల్ లైన్ అన్సిమెట్రికల్ లైన్ ఉన్నప్పుడు ఈ లెంత్ అండ్ ఈక్వేషన్స్ చేయడం నేర్చుకుందాం. మరీ చెప్తున్నానమ్మా, మళ్ళా దీంట్లో సింప్లిఫికేషన్ ఎక్కడైనా రాంగ్ వచ్చినా చేసినా సరే మీరు ఓన్లీ మెథడ్ వినండి, సమ్ ఎక్కించుకోండి, వచ్చిన తర్వాత మీరు నోట్స్లో ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? తప్పైనా మళ్ళీ ఒకసారి మెథడ్ చూడండి, పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.